వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. లాస్ట్ వీక్ కల్పించిన భయాందోళనల తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఈ వారారంభంలో స్టేబుల్ గా ట్రేడ్ అవుతున్న ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 6093 ఆల్మోస్ట్ 7-8 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ గమనించాం మనం సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా నష్టపోయి ఆల్మోస్ట్ 4% పైగా నష్టపోయి నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. చైనీస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగనున్నాయంటూ వస్తున్న వార్తలు అటు కమాడిటీస్ ఇటు ఈక్విటీ మార్కెట్స్ లో ప్రకంపనలు సృష్టించాయి. సో ఆల్మోస్ట్ మన మార్కెట్స్ లో రియాలిటీ ఇండెక్స్ 6.5% పైగా నష్టపోయింది. బ్యాంకింగ్ అలాగే పిఎస్యూస్ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ భారీగా నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో మన మార్కెట్స్ నుంచి లిక్విడిటీ అవుట్ఫ్లో ఉంటుంది అన్న వార్తలు జోరుగా వెలువడుతున్న నేపథ్యంలో కొన్ని గమనించాల్సిన పరిణామాలు లాస్ట్ వీక్ చోటు చేసుకున్నాయి. సో మొన్నటి వరకు వెనుకొంజ వేయకుండా కొనుగోళ్లు కొనసాగించిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 2 రోజుల పాటు అమ్మకాలు జరిపారు, అమ్మకాలు సాగించారు. అది కూడా చాలా పెద్ద మొత్తంలో. ఫ్రైడే రోజు కూడా క్యాష్ మార్కెట్ లో సుమారుగా 800 కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ ఎఫ్ఐఎస్ అమ్మడం జరిగింది. అలాగే స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్. సో మొత్తం మీద లాస్ట్ ఫ్రైడే ఎఫ్ఎండ్ఓలో 321 కోట్ల రూపాయల మేరకు ఎఫ్ఐఎస్ అమ్మటం గమనించాం. అలాగే ఫ్రైడే రోజు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ నమోదైంది. అంటే వాల్యూమ్స్ తో కూడిన సెల్లింగ్ ప్రెషర్ గమనించాం. సో ఇవి కొంత డేంజరస్ ట్రెండ్స్ గా మనం భావించవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ డూబీఎస్ కంపెనీలు జోలికి అసలు వెళ్లదు. ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ అవాయిడ్ కంప్లీట్లీ స్పెక్యులేటివ్ స్టాక్స్. లైక్ మన స్టేట్ నుంచే గమనిస్తే చాలా స్టాక్స్ ఈ లిస్ట్ లో మనం యాడ్ చేసుకుంటూ వస్తుంటాం. అప్పుడప్పుడు వాన్ చేయడం కూడా జరుగుతుంది. తానా సొల్యూషన్స్, నార్త్ గేట్ టెక్నాలజీస్, పీవీపీ వెంచర్స్, 7 Seas టెక్నాలజీస్, ఇన్ఫ్రానిక్స్, అనూస్ ల్యాబ్స్, ఇటువంటి కంపెనీస్ లో ఎటువంటి ఫండమెంటల్స్ లేకుండా షేర్ ప్రైసెస్ భారీగా పెరిగిన స్టాక్స్ ఇవి. సో ఆ కంపెనీలను జాగ్రత్తగా అవాయిడ్ చేసి ఇప్పటికైనా పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఉండండి. అలాగే మరోవైపు ఐపీఓ మార్కెట్స్ లో కూడా క్యూ కడుతున్నారు ఇన్వెస్టర్స్. కోల్ ఇండియా ఇష్యూకి ఆల్మోస్ట్ $48.7 బిలియన్ మేరకు ఇన్వెస్టర్స్ అప్పట్లో బిడ్ చేయడం అదో రికార్డ్. అలాగే ఫ్రైడేతో క్లోజ్ అయిన పవర్ గ్రిడ్ ఐపీఓ కూడా $28 బిలియన్ పైగా బిడ్స్ వచ్చాయి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ 4 టైమ్స్, 3.85 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఇవన్నీ కూడా ఐపీఓ మార్కెట్ లో కొంత బజింగ్ యాక్టివిటీకి నిదర్శనంగా తీసుకోవచ్చు. సో మార్కెట్స్ ట్రెండ్ పై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ శేషు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే కుటుంబరావు గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. సో ఓవరాల్ గా వీక్ లో, ఈ వీక్ లో ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ వీక్ మనం ఏదైతే వీక్నెస్ గమనించామో ఆ వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కొంత మార్కెట్ లో అయితే కొంత వీక్నెస్ గా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మరి మరీ ముఖ్యంగా గ్లోబల్ గా గమనిస్తే ఒకసారి లాస్ట్ వీక్ లో మొత్తం ఇన్ని రోజులు పాజిటివ్ గా సెంటిమెంట్ అంతా కూడా ఒకసారి నెగిటివ్ అయిపోయింది. మరి ముఖ్యంగా చైనాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది చైనా మార్కెట్ 5% పడము, దీంతోపాటు యూరోపియన్ మళ్ళీ డెట్ క్రైసిస్ మళ్ళీ ముందుకు రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ లో బాగా నెగిటివ్ ఉన్నాయి. దాంతోపాటు ఎఫ్ఐఎస్ ఇన్ని రోజులుగా నెట్ బయర్స్ ఉన్న ఎఫ్ఐఎస్ లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్ లో నెట్ సెల్లర్స్ ఉండడము, దీంతోపాటు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఇంటర్డే లో లాస్ట్ మినిట్ వరకు కూడా పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు. దీంతోపాటు కమాడిటీస్ లో కూడా సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండెక్స్ లో మనకు వెయిటేజ్ ఉన్న కమాడిటీ స్టాక్స్ టాటా స్టీల్ గానీ ఇండల్కో గానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఉన్నాయి. నేను కూడా మార్కెట్ వచ్చే కొద్ది రోజులు కూడా కొంత వీక్నెస్ కనపరిచే అవకాశం ఉంది. అయితే దీంతోపాటు మార్కెట్ లో ఏదైతే బౌన్స్ వస్తుందో, అంటే ఇప్పుడు లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్ చూస్తే నిఫ్టీ దగ్గర 300 పాయింట్స్ కరెక్ట్ కావడం జరిగింది. ఏదైతే బౌన్స్ వస్తుందో అది ఒకసారి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేమని సజెస్ట్ చేస్తాను. మార్కెట్ అయితే వచ్చే కొద్ది రోజుల్లో కూడా కొంత వీక్ గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఎఫ్ఐఎస్ మామూలుగా చూస్తే మనకి డిసెంబర్ వచ్చే టైంకి ఎఫ్ఐఎస్ కొంత ఇన్ఫ్లో అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ 15 డేస్ లో కొంత ఎఫ్ఐఎస్ బై చేస్తున్నా కూడా డిసెంబర్ మంత్ లో కొంత వీక్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా స్టాక్ స్పెసిఫిక్ క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. స్పెక్యులేటివ్ కౌంటర్ జోన్కి వెళ్లకుండా ఏవైతే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, తర్వాత రీసెంట్ రిజల్ట్ ఏవైతే బాగా ఇచ్చాయో అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఈ రోజు మాత్రం మార్కెట్ కొంత ఓపెనింగ్ కొంత బాగున్నా కూడా ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ నుంచి చూస్తే ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ కొంత ఫ్లాట్ గా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు మాత్రం కొంత కరెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం కొంత ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కొంత కరెక్షన్ మొదలండి. ఓవరాల్ గా ఈ రోజు మాత్రం కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్ లో మాత్రం మార్కెట్ క్లియర్ డైరెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఓకే, నా కుటుంబంలో నిఫ్టీ సెన్సెక్స్ సంబంధించి ఓవరాల్ గా బ్రాడర్ మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో వీక్ గా ఉంటాయని ఎక్కువ మంది ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. వీటితో ఎంతవరకు ఎక్కువేస్తారు? షార్ట్ టర్మ్ వీక్నెస్ అంటే ఈ వీక్నెస్ కూడా ఓవరాల్ గా అనలైజ్ చేస్తే కనుక 75% ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్, 25%
బికాస్ ఆఫ్ డొమెస్టిక్ యూస్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. డొమెస్టిక్ యూస్ వరకు వస్తే కనుక ఐఐపీ డేటా బాగా నిరాశపరిచింది. బట్ క్లియర్ గా ఐఐపీ డేటా కేర్ఫుల్ గా అనలైజ్ చేస్తే బేస్ ఎఫెక్ట్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పాలి. ఎందుకంటే బేస్ 93-94 నుంచి 2004-05 కి మార్చారు ఐఐపీ బేస్ అనమాట. కాబట్టి ఈవెన్ 4.5% ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అని అంటాను. అండ్ దట్ టూ ఫెస్టివల్ సీజన్ బాగా డిలేడ్ అయింది కాబట్టి అక్టోబర్ డేటా డెఫినెట్లీ వెరీ గుడ్ ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ కన్సర్న్ ఒకటి ఐఐపీది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఆల్రెడీ నిన్న సిఐఐ మీట్ లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం కూడా జరిగింది అనమాట. కాబట్టి నేను అనుకుంటాం అది పక్కన పెడితే కనుక గ్లోబల్ కన్సర్న్స్ లైక్ డాలర్ స్ట్రెంత్ కానీ ఇటు యూరోపియన్ ప్రైసెస్ తిరిగి ఏదైతే కనుక తలచూపుతుందో లైక్ ఐర్లాండ్ కానీ ఇటు పోర్చుగల్ కానీ ఈ ఇష్యూస్ అన్ని కూడా ప్లస్ మోర్ ఓవర్ ఇక్కడ చైనాలో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఇంపాక్ట్ చేయొచ్చు గ్లోబల్ ఎకానమీని అని చెప్పేసి అని అంటున్నారు. బట్ డెఫినెట్లీ ఇవాళ ఈ ఇవాళ మంత్లీ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ ట్రెండ్ ని డిక్టేట్ చేస్తుంది మన దగ్గర. ప్లస్ యూఎస్ లో కూడా ఫస్ట్ టైం రిపబ్లికన్స్ వాళ్ళ ఇంపాక్ట్ ఎంత అనేది కూడా సినేట్ లో చూపిస్తారు. ఎందుకంటే ఎస్టేట్ ట్యాక్స్ అండ్ అదర్ ట్యాక్స్ బిల్స్ ఏవైతే వస్తాయో ఈ డెసిషన్ ఎట్లా తీసుకుంటారు అనేది. జనరల్ గా అట్మాస్ఫియర్ కొంచెం గ్లూమీగా ఉన్నారు. నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ అనుకున్నంత ర్యాపిడ్ గా ఏమి పడవు అనమాట. కరెంట్ లెవెల్స్ హ్యూజ్ సపోర్ట్ ఉంది బిట్వీన్ 6050 to 6080. ఇది వరకు మనం మెన్షన్ చేసినట్టు 6080 బెంచ్ మార్క్ కింద అనుకున్నాం. 6080 కిందకి వెళ్తే కనుక ఆల్ ది వే ఈ లెవెల్స్కి వస్తాయని. అన్నీ 6050 కిందకి వెళ్తేనే ఫ్రెష్ షార్ట్స్ ఇనిషియేట్ చేయమంటాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ మూవింగ్ యావరేజెస్ కానీ అన్ని చూస్తూ ఉంటాయి. 6029 దగ్గర 50-day మూవింగ్ యావరేజ్ ఉంది. దాని కిందకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ కాస్త సైకలాజికల్లీ ఇండిసెస్ 58-50, 58-60 వరకు పడే స్కోప్ ఉంది. బట్ 60-50, 60-80 బ్యాండ్ లో నుంచి కనుక పెరిగి 61-25 క్రాస్ అయితే కనుక వర్స్ట్ అయిపోయింది. మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఫ్రమ్ 6000 to 6300 అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే అండి, కాలర్స్ కొంతమంది ప్రస్తుతం లైన్ ఉన్నారు. రాంబాబు తండ్రి నుంచి లైన్ ఉన్నారు. రాంబాబు గారు హలో చెప్పండి. రాంబాబు నమస్కారం అండి. నమస్తే అండి. జిఎంఆర్ అండ్ ఐవీఆర్సీఎల్ ఏ ప్రైసెస్ లో ఎంటర్ అయ్యారండి? జిఎంఆర్ 57 తీసుకున్నారండి. జిఎంఆర్ ఇన్ఫ్రా అయితే చాలా వీక్ గా ఉందండి. స్టాక్ అయితే మనం చూసాం లాస్ట్ వీక్ న్యూస్ ఉన్నా కూడా స్టాక్ లో 55 rupees పైన ఒక రోజు వచ్చింది, అయినా కూడా దానిపైన సస్టైన్ కాలేదు. ఇప్పుడు 52-50 లో ఉంది. కాబట్టి ఏంటంటే స్టాక్ ఇప్పట్లో 54-55 లెవెల్స్ దాటి పెరిగే అవకాశం కనపడలేదు. మీరు ఫ్యూచర్ లో తీసుకున్నారు అంటున్నారు కాబట్టి కొంత ఈ స్టాక్ లో మళ్ళీ 1-2 రోజులు మళ్ళీ రీబౌండ్ అరౌండ్ 53-54 వస్తే మీరు ఒకసారి ఎగ్జిట్ గా ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు స్టాప్ లాస్ విషయానికి వస్తే అరౌండ్ 52 అనేది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. 52 బిలో ఉంటే ఏమాత్రం మీ స్టాక్ మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. తర్వాత ఐవీఆర్సీఎల్ అంటే ఇది కూడా చాలా వీక్ ఉందండి. ఇది మధ్యలో ఒక ర్యాలీ రావడానికి ప్రయత్నం చేసినా కూడా ఈవెన్ మార్కెట్ బుల్ మార్కెట్ లో ఉన్నా కూడా ఈ స్టాక్ అయితే చాలా కొన్ని రోజులుగా చాలా బేరిష్ గా బిహేవ్ చేస్తుంది. లాస్ట్ 2 డేస్ లో కొంత అప్డేట్ ఉన్నా కూడా మళ్ళీ అది సస్టైన్ కాలేకపోయింది. కాబట్టి ఏంటంటే దీన్ని కూడా కొంత ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ ఆదర్ నుంచి విజేందర్ లైన్ లో ఉన్నారు. విజేందర్ గారు నమస్కారం సార్. నమస్తే. మీ కార్యక్రమం గురించి కొద్ది మాట్లాడుకున్నాను సార్. నేను కొద్దిగా 1 hour చేస్తే బాగుంటుంది సార్. అనేది తప్పకుండా టాటా థింకింగ్ గురించి కొద్దిగా మాట్లాడదు సార్. ఏమైనా ఎట్లా ఉంది రేట్? నేను 210 లో పెట్టేసినాను. 210 లో ఉంచాలా వద్దా అని కొద్దిగా సార్. ఓకే అండి. ఇన్ఫాక్ట్ ఎప్పుడు లాస్ట్ వీక్ బై చేశారా థింకింగ్? ఓకే అండి, కాల్ కట్ అయింది. టింకెన్ షేర్ ప్రైస్ మీరు డైలీ వాచ్ చేయాల్సిన కౌంటర్ కాదండి. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. లార్జ్ సైజ్ బేరింగ్స్ లో కానీ అన్నింటిలో కూడా మంచి మార్కెట్ లీడర్షిప్ ఉంది. ఎంఎన్సీ కంట్రోల్డ్ కంపెనీ అండ్ డెఫినెట్లీ నేను అనుకోవటం సమ్ పాయింట్ బైబ్యాక్ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే టాటాస్ దే ఆర్ విల్లింగ్ టు సెల్ టు ది ఫారెన్ మేజర్. బట్ డెఫినెట్లీ ఆ ప్రైస్ కూడా చాలా స్టీప్ గానే ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూతోటి స్టాక్ హోల్డ్ చేయండి. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మీరు చూడటం కూడా అనవసరం ఇలాంటి స్టాక్స్ అనమాట. ఆన్ ఇయర్లీ బేసిస్ చూస్తే కనుక స్టాక్ విల్ డెఫినెట్లీ గివ్ యూ మోర్ దాన్ 50% రిటర్న్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి టీమ్కెన్. అలాగే మనం మీరు అడిగినట్లుగా 1 hour చేసామండి. ఇన్ఫాక్ట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత వెబ్ లో మనం తిరిగి మరొక 45 minutes 1 hour కూడా ఒక్కొక్క రోజు ఇస్తూ ఉన్నాం ప్రోగ్రామ్స్. సో వెబ్ లో వాచ్ చేయడం అలవాట్ చేసుకోండి. www.tv5money.com ఈ వెబ్సైట్ లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్స్ పై లైవ్ వెబ్ కాస్టింగ్ ప్రారంభించిన సంస్థ మంది. సో డోంట్ మిస్ అవుట్ దోస్ ప్రోగ్రామ్స్. ఖమ్మం నుంచి శ్రీనివాస్ రెడ్డి లైన్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ హ్యావెల్స్ 420 లో 480 లో బై చేశాను సార్.
స్పెక్యులేషన్ కోసం తీసుకున్నారా? షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. మీరు ఇంకా టూ డేస్ అయిన తర్వాత ఇంకా షార్ట్ టర్మ్ అని చెప్పేసి అని అన్నారంటే కనుక సర్ప్రైజింగ్. ఎందుకంటే హ్యావెల్స్ ఈస్ మొమెంటమ్ స్టాక్, అది కూడా ఎలక్ట్రికల్స్ లో వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్షిప్ ఉన్న కంపెనీ అయినా సరే ఎఫ్ఎండ్ఓలో ఉన్న స్టాక్ అవటం తోటి మీకు హ్యూజ్ వాలటిలిటీ ఉంటుంది స్టాక్ లో ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇట్ కరెంట్ లెవెల్స్ మాత్రం మీరు హోల్డ్ చేయండి, ఒక రీబౌండ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే అండి. సో ఏషియన్ ఇండిసెస్ లో కొంత ఇంత ముందు ఉన్నంత వీక్నెస్ కనిపించలేదు. మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మనం మార్కెట్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టేక్స్ నిఫ్టీని గమనించినా కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.